వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరి కథలు వినండి. మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో దసరా నవరాత్రులు 9 రోజులు నేను అమ్మవారికి అలంకరణ ఎలా చేశాను, పూజ ఎలా చేసుకున్నాను, ఏ కలర్ పువ్వులు వాడాను, ఏ కలర్ బట్టలు వేసుకోవాలి ఆ రోజు అనే విషయాలు నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి. ప్రతి వీడియో కూడా నేను ప్రతిరోజు చేశాను, అవి కూడా సపరేట్ వీడియో ఉంది. నేను అన్నీ ఒకసారి ఒకే దగ్గర చెప్పడానికి అని చెప్పేసి ఒక చిన్న వీడియో చేస్తున్నాను, ఎక్కువ టైం తీసుకోకుండా. చూడండి, ఒకసారి నచ్చితే నెక్స్ట్ ఇయర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. దసరా నవరాత్రులు మొదటి రోజు శ్రీ బాలాత్రి ప్రసుందరి దేవి. ఈరోజు వచ్చి ఎల్లో కలర్ అండి. ఎల్లో కలర్ బట్టలు వేసుకునే వాళ్ళు ఒకవేళ ఉంటే ఎల్లో కలర్ బట్టలు వేసుకోవచ్చు. నేను వెండి పువ్వులతో అష్టోత్తర పూజ చేసుకున్నాను. ఎల్లో కలర్ చామంతులతో నేను డెకరేట్ చేసుకున్నాను. అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టాను ఈరోజు. ఇలా మనకు వీలైనంతలో మనము చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇక రెండవ రోజు వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణ. ఈరోజు నేను ఆకుపచ్చ రంగు చిట్టి గాజులతో రాజరాజేశ్వరీదేవికి అష్టోత్తర పూజ చేసుకున్నాను. గ్రీన్ కలర్ చామంతులతో నేను అమ్మవారికి డెకరేట్ చేసుకున్నాను. గ్రీన్ కలర్ చిట్టి గాజులతో అష్టోత్తర పూజ. అమ్మవారికి ఈరోజు పులిహోర గారెలు నైవేద్యంగా పెడతారు, నేను పులిహోర నైవేద్యంగా పెట్టాను. అలాగే జాంపండు గ్రీన్ కలర్లో ఉంటుందని అలా పెట్టాను. పెసర్లు కూడా నైవేద్యంగా పెట్టాను, నానబెట్టి పెట్టినా పెసర్లు కూడా పెట్టాను. ఇలా గ్రీన్ కలర్ పువ్వులతో అమ్మవారికి డెకరేట్ చేసుకున్నాను. వీలైన వాళ్ళు గ్రీన్ కలర్ బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించండి. వచ్చేసి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. మూడవ రోజు స్పెషాలిటీ ఏంటంటే గ్రే కలర్ వాడాలండి. ఈరోజు బూడిద కలర్ అంటారు కదా, ఆ కలర్ వాడాలి. అందుకోసం అని చెప్పి నేను తామర గింజలు ఆ కలర్లో ఉంటాయి కొద్దిగా అని చెప్పేసి 108 తామర గింజలతో నేను అష్టోత్తర పూజ చేసుకున్నాను అన్నపూర్ణాదేవికి. అమ్మ అన్నపూర్ణాదేవి కాబట్టి నేను బియ్యం, నవధాన్యాలు, పైసలు అన్నీ నేను అమ్మవారికి అలంకరణ కోసం పెట్టాను. దద్దోజనం నైవేద్యం పెట్టాను, పాలు నైవేద్యంగా పెట్టాను అమ్మవారికి ఈరోజు. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో అమ్మవారు అన్నపూర్ణాదేవి. ఒకవేళ వీలైతే మీరు ఈరోజు యాష్ కలర్ బట్టలు వేసుకోవడం ప్రయత్నించండి. గాజులు కూడా ఉంటే గాజులు కూడా వేసుకోండి. ఇక దసరా నవరాత్రుల 4వ రోజు శ్రీ గాయత్రీదేవి అలంకరణ. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. ఈరోజు వేసుకోవాల్సింది మీ దగ్గర బట్టలు ఆరెంజ్ కలర్లో ఉంటే గాజులు కానీ డ్రెస్ కానీ ఏదన్నా వేసుకోండి. ఇంట్లో పిల్లలకు కూడా అదే కలర్ వేయచ్చు. కనకాంబరాలతో నేను పూజ చేసుకున్నాను. కనకాంబరాలు ఆరెంజ్ కలర్ ఉంటాయి కాబట్టి నేను కనకాంబరాలతో మొత్తం అంతా డెకరేట్ చేసుకున్నాను. అమ్మవారికి చిటి గాజులు పసుపు కొమ్మలు పెట్టి డెకరేట్ చేసుకున్నాను. ఈరోజు నైవేద్యం వచ్చేసి రవ్వ కేసరి పులిహోర నైవేద్యంగా పెడతారండి. నేను రవ్వ కేసరితోనే లడ్డూలు చేశాను. నేను అట్లాగే నారింజ పండు పెట్టుకున్నాను, ఆరెంజ్ కలర్ ఉంటుందని నైవేద్యంగా ఇలా డెకరేట్ చేసుకున్నాను. అమ్మవారు చక్కగా కనిపిస్తారు చూడండి. వీలైన వాళ్ళు ఇలా డెకరేట్ చేసుకొని ఇలా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక నవరాత్రుల 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. ఈరోజు వచ్చేసి పింక్ కలర్ బట్టలు వేసుకోవాలండి. పింక్ కలర్ పూలతో నేను పూజ చేసుకున్నాను, అందుకే పింక్ కలర్తో డెకరేట్ చేసుకున్నాను. మహాలక్ష్మీదేవికి డబ్బులు, పువ్వులు, వెండి పువ్వులు, బంగారం, లక్ష్మీ గవ్వలు వీటన్నిటితో నేను పూజ చేసుకున్నాను, డెకరేట్ చేసుకున్నాను. నోట్లు అన్నీ పెట్టేసి ఈరోజు పరమాణం నైవేద్యంగా పెడతారు. వీలైన వాళ్ళు ఎంత వీలైతే అంత లక్ష్మీదేవి అంటేనే అమ్మవారు కాసుల వర్షం కురిపించే అమ్మవారు, అందుకోసం అని చెప్పి చక్కగా పింక్ కలర్ పూలతో డెకరేట్ చేసుకున్నాను. వీలైన వాళ్ళు పింక్ కలర్ బట్టలు కూడా వేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక నవరాత్రుల 6వ రోజు శ్రీ సరస్వతీదేవి అలంకరణ అండి. నేను తెల్లటి పూలతో డెకరేట్ చేసుకున్నాను. 108 గుమ్మడి చక్రాలు తెల్లగా ఉంటాయి కాబట్టి అమ్మవారికి 108 గుమ్మడి చక్రాలతో అష్టోత్తర పూజ చేసుకున్నాను. నేను 108 పువ్వులు కూడా మల్లె పువ్వులతో నేను అష్టోత్తర పూజ చేసుకున్నాను. అమ్మవారికి బుక్కులు, పెన్నులు పెట్టాను. అమ్మవారికి ఈరోజు అటుకులు, బెల్లం, శనగపప్పు, కొబ్బరి కలిపిన నైవేద్యం పెడతారు. వీలైన వాళ్ళు పండైన పెట్టుకోవచ్చు. నేను కొంచెం పేడాలు, కొంచెం కలకాన్ని కూడా పెట్టాను. ఇలా అమ్మవారికి చక్కగా డెకరేట్ చేసుకోండి. వీలైన వాళ్ళు తెల్లటి బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించండి, పిల్లలకు కూడా వేయండి. ఇక దసరా నవరాత్రులు 7వ రోజు శ్రీ దుర్గాదేవి అలంకరణ. అమ్మవారు దుర్గాదేవి అవతారాన్ని దర్శనమిస్తారు. ఈరోజు నేను అమ్మవారికి ఎర్రటి గాజులతో అష్టోత్తర పూజ చేసుకున్నాను. ఎర్రటి పువ్వులతోనే నేను డెకరేట్ చేసుకున్నాను. ఎర్రటి గాజులు పెట్టుకున్నాను. ఎర్రటి అక్షంతలు పెట్టుకోవాలి అమ్మవారికి. ఈరోజు దుర్గామాతకి నేను త్రిశూలం కూడా పెట్టాను అమ్మవారికి. ఈరోజు వచ్చేసి కదంబం పెడతారండి. కలగూర పులుసు నైవేద్యంగా పెడతారు. నేను ఆపిల్ పండు కూడా పెట్టుకున్నాను నైవేద్యంగా.
రెడ్ కలర్లో ఉంటుంది అనేసి వీలైన వాళ్ళు ఎన్ని వీలైతే అని రెడ్ కలర్ యూస్ చేయడానికి ప్రయత్నించి పూజ చేసుకుని చక్కగా ఉంటుంది. వీలైన వాళ్ళు బట్టలు కూడా వేసుకోండి. ఇక దసరా నవరాత్రులను 8వ రోజు శ్రీ మహిషాసురమర్దిని అవతారం అండి. ఈరోజు వచ్చేసి నేను కుంకుమ పూజ నిమ్మకాయలతోనే డెకరేషన్ చేశాను అమ్మవారికి. కుంకుమ పూజ చేసుకున్నాను నేను చక్కగా అమ్మవారికి. ఇంకా ఎర్రని వస్త్రం ఒకటి నేను చున్నీలాగా వేశాను చూడండి. నేను పరమానన్న విద్యంగా పెట్టాను అమ్మవారికి. ఈరోజు చక్కగా ఇలా మహిషాసురమర్దినికి మనము డెకరేట్ చేసుకోవచ్చు. ఈరోజు కాఫీ కలర్ కానీ రెడ్ కలర్ కానీ బట్టలు వేసుకోవచ్చు అండి. వీలైన వాళ్ళు ఏది వీలైతే అది మీరు వేసుకోవచ్చు. ఇక నవరాత్రి 9వ రోజున శ్రీ వాసవి మాత అలంకరణ అండి. ఈరోజు వచ్చేసి నేను 108 పర్పుల్ కలర్ ముత్యాలు క్రిస్టల్స్ పువ్వులతో నేను పూజ అలంకరణ చేశాను అమ్మవారికి. పర్పుల్ కలర్ చామంతులు దొరికాయండి, అందుకే చక్కగా డెకరేట్ చేసుకోగలిగాను. ఇంత చక్కగా ఉంది చూడండి అమ్మవారికి. నేను పర్పుల్ కలర్వే వాడాను. పర్పుల్ కలర్ ముత్యాలతో నేను అమ్మవారికి మాల వేశాను. పర్పుల్ కలర్ క్రిస్టల్స్తో నేను అష్టోత్తర పూజ చేసుకున్నాను, నైవేద్యం పెట్టాను. ఇలా వీలైన వాళ్ళు ఉంటే పర్పుల్ కలర్ బట్టలు కూడా వేసుకోవడానికి ప్రయత్నించండి. గాజులు బట్టలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పూజ చేసిన వాళ్ళే కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజుకి ఆ కలర్ వేసుకుంటే కూడా మంచి జరుగుతుంది. ఇలా దసరా నవరాత్రులు 9 రోజులు నేను చక్కగా పూజ చేసుకొని డెకరేట్ చేసుకున్నాను. వీలైన వాళ్ళు ఇలా చేసుకోవడానికి ప్రయత్నించండి. డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ ఇస్తానండి, వీడియో లింక్స్. నచ్చిన వాళ్ళు చూడొచ్చు.